హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఇంటర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి సప్లై ఫలితాలు అనేవి అయితే విడుదలయ్యాయి. అయితే అందులో చూసుకుంటే కొంతమంది అయితే ఫెయిల్ అయిపోయారు. సో ఫెయిలియర్ వరకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఇలా చేస్తే ఖచ్చితంగా మార్కులు అయితే పెరుగుతాయని చెప్పి తమిళనాడులో చేసినట్టు అసలు ఏంటి, టాపిక్ ఏంటి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తాను, అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి ఈసారి మొత్తం కూడా సప్లిమెంటరీ మొత్తం కూడా ఆన్లైన్లో జరగడం అయితే జరిగింది. అందులో చూసుకుంటే కేవలం 59% మాత్రమే పాస్ అవడం అయితే జరిగింది, మిగిలిన 41% కూడా ఫెయిల్ అవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే, సో ఇప్పుడు మనకి ఆన్లైన్ మూల్యాంకనం ఆలస్యమని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇక్కడ చూసుకుంటే రీకౌంటింగ్ అయితే లేదు, ఎందుకంటే మొత్తం కూడా ఆన్లైన్లో జరిగింది కాబట్టి ఎక్కడ కూడా మార్కులు సంబంధించి ఎక్కడ కూడా మిస్టేక్స్ అయితే ఉండవని చెప్పేసి అన్నారు. అందుకే రీకౌంటింగ్ అయితే తీసేశారు. కాకపోతే ఈసారి ఏంటంటే రీవెరిఫికేషన్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో రీవెరిఫికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఏమైనా మార్కులు పెరుగుతాయి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు రీవెరిఫికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ పాస్ అవి తర్వాత కూడా మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ కానీ డిగ్రీ కౌన్సిలింగ్ కానీ వెళ్ళొచ్చు. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, రీవెరిఫికేషన్ చూసుకుంటే మనకి గతంలో 1300 అయితే ఉంది, కానీ ఇప్పుడు చూసుకుంటే 1000కి తగ్గించారని చెప్పేసి అన్నారు. ఈసారి 1000కి మాత్రం ఇస్తానని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే 20 నుంచి 20 వరకు కూడా రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. బట్ ఈసారి ఆన్లైన్ అవ్వడం వల్ల చాలామంది ఫెయిల్ అవడం అయితే జరిగింది. సో ఈ విధానం మీకు నచ్చిందా లేదా అనేది కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారో కింద కామెంట్ చేయండి. తర్వాత రాబోయే ఎంసెట్ సంబంధించి కానీ ఫస్ట్ రిజల్ట్ సంబంధించి కానీ ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు అప్డేట్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్, బై బై నౌ.